Hi, hello, namaste, adab, sasrikal. Good morning, good afternoon, good evening. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీ ఫేవరెట్ ఆచే ప్రణీతతో మన షో సినిమా టాకీస్ కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ హ్యాపీగా మరి మీ సేఫ్ గా మరి కరోనా నుంచి దూరంగా మీ మీ ఇళ్లలో సేఫ్ గా ఉంటున్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మరి ఈరోజు సినిమా టాకీస్ లో ఒక స్పెషల్ షోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మరి కరోనా అవేర్నెస్ గురించి మేము ఒక స్పెషల్ షో చేసేస్తున్నాం ఈరోజు. అండ్ యాజ్ యూజువల్ గా మరి షో స్టార్ట్ చేసే ముందు ఈ రోజు బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ ఎస్పెషలీ మన ఆర్జే శ్రీదేవి గారు బర్త్డే ఈరోజు. సో ఆర్జే శ్రీదేవి గారు, వి విష్ యూ హ్యాపీ బర్త్డే. అండ్ మరి కరోనా గురించి స్పెషల్ షో అంటున్నావు కదా ప్రణీత, ఏం తెచ్చేస్తావు అంటే మనకి అందరికీ జనరల్గా తెలిసిందే మరి ఈ COVID-19 మమ్మల్ని అందరినీ భయపెట్టేస్తుంది కదా. సో ఇది వచ్చేసి వుహాన్ చైనాలో మరి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయిన ఈ చిన్న ఇన్సిడెంట్ మరి ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉందన్నమాట. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సైతం మనకి పాండమిక్గా డిక్లేర్ చేయక తప్పలేదు మార్చిన. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ 114 కంట్రీస్ని ఎఫెక్ట్ చేసేసింది. అండ్ దాదాపు 1.4 మిలియన్ పీపుల్ దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యి అండ్ అన్ఫార్చునేట్గా మరి 82,000 పైగా మృతుల సంఖ్య కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి మనకి మనకి హెల్ప్ చేయడానికి మన ముందుకు ఎంతో కష్టపడి మరి డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, మరి అలానే ఫార్మా కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా కలిసికట్టుగా ఇప్పుడు దేవుడు కూడా గుళ్ళు మాయమైపోయాయండి. ఎస్పెషలీ హాస్పిటల్స్ మాత్రమే తెరిచి ఉన్నాయి కదా. సో డాక్టర్స్ అండ్ ఫార్మా కంపెనీస్ని మనం ఈక్వలెంట్ టు గాడ్గా మనం అనుకుంటున్నాము. ఇలాంటి రోజుల్లో ఈ కష్టకాలంలో మనల్ని భగవంతుడు మేబీ వాళ్ళ రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నారు. అండ్ అలాగే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కానీ సైంటిస్ట్ కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి ఒకటే గోల్ పెట్టుకున్నారు. మరి కరోనాకి వైరస్ విరుగుడు ఏమన్నా వస్తుందో లేదో ప్రస్తుతానికి అయితే తెలియదు, కానీ మరి కలిసికట్టుగా ఈ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి సమష్టి కృషి చేస్తున్నారు. అటు ప్రపంచ నేతలే కాకుండా ఇటు ఫార్మా కంపెనీస్ కూడా అందరూ ముందుకు వచ్చేస్తున్న తరుణంలో మరి ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మిస్టర్ జాగ్స్ పోరండ్లా గారు. ఆయన ఒక ఫార్మా కంపెనీ, స్టార్టప్ కంపెనీ బిట్కేర్ అనే ఫార్మా కంపెనీ సిఇఓ అన్నమాట. హాయ్ అండ్ డైరెక్ట్స్ గారు, ఎలా ఉన్నారు? జాగ్స్ గారు ఎలా ఉన్నారు? హలో ప్రణీత, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్, అండ్ ఐమ్ డూయింగ్ గుడ్ అండి. అండ్ జాగ్స్, మీరు అసలు చాలా 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 సూపర్ పరిచయం లేదు, పరిచయం చేయక్కర్లేదు అనుకుంటా, ఎస్పెషలీ డాలస్ అండ్ టెక్సస్ వాసులకి కదా. అవునండి, నాకు వీలంత వరకు నేను అందరితో కలుసుకొని ఏదైతే అవసరమో, సమాజానికి ఏమవుతే అవసరం ఉందో దాని మీద వర్క్ చేస్తున్నామండి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడంటే బిట్కేర్ వచ్చింది. బిట్కేర్కి ముందు బిట్కాయిన్ కరెన్సీ కానీ, క్రిప్టో కానీ, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఏ టాపిక్ కదిల్చినా ఎక్కడ చూసినా మీ పేరే అండి కదా. థ్యాంక్స్ అండి. సో జాక్స్, ఈరోజు మీతో పాటు రిక్ గారు కూడా రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ రిక్ గారు కూడా రాలేదు. అసలు మీ గురించి అండ్ వీలైతే రిక్ గారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. షూర్ అండి. నేను వచ్చి ఒరిజినల్గా నేను బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ వరంగల్ అండి. సో నేను ఫస్ట్ క్లాస్ నుండి ఎంటెక్ వరకు వరంగల్లోనే చదివాను. దట్ ఈస్ సంథింగ్ యునీక్. అండ్ నేను ఒక చిన్న గ్రామం నుంచి స్టార్ట్ అయ్యాను. ఒక 6th క్లాస్ వరకు మొగుళ్ళపల్లి అనే చిన్న ఊర్లో, అక్కడ నుండి పరకాల, తర్వాత వరంగల్లో ఎంటెక్ వరకు, ఐ వెంట్ టు ఎన్ఐటి వరంగల్ కెళ్ళాను. తర్వాత వచ్చి నేను హైదరాబాద్లో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 5 ఇయర్స్. తర్వాత వచ్చి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో 2 ఇయర్స్ వర్క్ చేశాను. అలాగే ఒక్కొక్క ఇప్పుడు తాలూకు దగ్గర నుండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు, స్టేట్ క్యాపిటల్, అలాగే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఐ వాజ్ ఇన్ బే ఏరియా ఫర్ 10 ఇయర్స్. దట్ ఈస్ కన్సిడర్డ్ సిలికాన్ వ్యాలీ. నౌ ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 7 ఇయర్స్ ఐ హీన్ ఇన్ డాలస్. డాలస్ మీకు తెలిసే ఉంటుంది, దిస్ ఇస్ అన్అఫిషియల్ తెలుగు క్యాపిటల్ అని అంటారు. సో అది తర్వాత గత 8 సంవత్సరాలుగా నేను ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద, తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నేను సివిఎస్ హెల్త్ అనే కంపెనీ మీకు తెలిసి ఉంటుంది,
సివియస్ హెల్త్ సివియస్ ఫార్మసీ ఆ కంపెనీలో 5 ఇయర్స్ నేను బిజినెస్ ఆపరేషన్స్ లో వర్క్ చేశాను. ఓ వండర్ఫుల్. వర్క్ చేసిన తర్వాత నాకు అక్కడ హెల్త్ కేర్ లో మనము యునైటెడ్ స్టేట్స్ లో మనం అనుకుంటాము యుఎస్ లో నెంబర్ 1 సూపర్ పవర్ అని అనుకుంటాము, కానీ మన యునైటెడ్ స్టేట్స్ లో 1990లో వివర్ 3rd or 4th ర్యాంక్ లో ఉండేవాళ్ళము హెల్త్ కేర్ లో. ఇప్పుడు కాస్త మన 25th ప్లస్ ర్యాంక్ పడిపోయింది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ లో చాలా వేస్ట్ అంటారు. ఇప్పుడు లీన్ సిగ్మా విషయంలో మాట్లాడుకుంటే ఎవ్రీ $1 అవుట్ ఆఫ్ $3 ఈజ్ అ వేస్ట్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో 2017లో ఐ క్విట్ మై సీవియస్ హెల్త్ అండ్ దెన్ వి స్టార్టెడ్ దిస్ కంపెనీ బిట్ కేర్ అండి. సో ద బిట్ కంపెనీ వచ్చి వీఆర్ నాట్ ఎ ఫార్మా కంపెనీ, వీఆర్ అ హెల్త్ కేర్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్లాట్ఫామ్ కంపెనీ. సో ఏం చేస్తామంటే వి వర్క్ విత్ ద సైంటిస్ట్, వి వర్క్ విత్ ఫార్మా కంపెనీస్, వి వర్క్ విత్ ల్యాబ్స్, వి వర్క్ విత్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ రైట్ ప్రొడక్ట్స్ టు ది హెల్త్ కేర్ ఎంటిటీస్ అండ్ కమ్యూనిటీకి అండి. ఓకే వండర్ఫుల్. అండ్ అసలు అంటే ఇప్పుడు బిట్ కేర్ గురించి మీరు చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు నాకు అంతగా ఐడియా లేదు, బట్ ఐ హావ్ గాన్ త్రూ యువర్ వెబ్సైట్ అనమాట. చూసిన తర్వాత వావ్ అనిపించింది, ఎందుకంటే ఎస్పెషలీ చాలా 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 మంచి పని మీరు చేయడానికి ముందుకొచ్చేసారు. అండ్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు తీసుకున్న ఈ యొక్క నిర్ణయము ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఎస్పెషలీ వెన్ కంట్రీ నీడెడ్, ఇలాంటి టైంలో ఎలాంటి సేవలు మనం చేయొచ్చో అలాంటి సేవలతో మీరు ముందుకొచ్చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ సెల్ఫ్లెస్నెస్ థింగ్ అనమాట. అండ్ సో అందులోనూ ఎస్పెషలీ కోవిడ్ గురించి మీరు హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఉచితంగా సేవలు చేస్తున్నారు అని చెప్పేసి మాకు తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి స్టార్ట్ చేసే ముందు అసలు ఈ COVID-19 అంటే ఏంటి అండ్ దాని సింప్టమ్స్ అవి ఎలా ఉంటాయి, మీరు అంటే అందరూ రకరకాలుగా మనకి చాలా 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 థింగ్స్ ఇప్పుడు వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ హైప్ క్రియేట్ చేసేసి అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసారు. సో దీని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారంటండి, సో వారితో ఒకసారి మాట్లాడేద్దాం. ఓకేనా? ష్యూర్ అండి. యా హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి, ప్రణీత గారు, జాక్స్ గోరెట్ల గారు, శుభ సాయంత్రం బండారి త్రిమూర్తులు పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో వింటున్నారా ప్రోగ్రామ్? ముందుగా మీకు నమోవాకములు, ధన్యవాదాలు అండి జాక్స్ గారు. యా నా జాక్స్ అండి, నాకు తెలుగు, నా మొత్తం పేరు వచ్చి జగదీశ్వర్, జగదీష్ అని కూడా పిలవచ్చు. అయితే ఇంకేమంటే జగదీష్ గారు మా అక్కగారు బాబు పేరు కూడా, మా మేనేజర్ పేరు కూడా జగదీష్ గారు అండి. ఓకే అండి, సంతోషం. జగదీష్ గారు నమస్కారం, శుభ సాయంత్రం. మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? అదేండి, కరోనాకు సంబంధించి వారు చేస్తున్న కృషికి అభినందనలు చెబుదామని మీరు కార్యక్రమం ప్రారంభంలో దేవస్థానాలు కూడా మూసేటప్పుడు కూడా దేవునికి మరో రూపం వైద్యో నారాయణో హరే అంటారు కాబట్టి డాక్టర్లే మనకు నిజమైన దేవుళ్ళు అండి. ఎప్పటికీ కూడా ఈ మీరు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లో మహానుభావులు కాబట్టి వారికి శుభాభినందనలు చెబుదామని ఒక మంచి డాక్టర్లకు సంబంధించిన సాంగ్ కూడా రెండు లైన్లు హమ్ చేసి ఒక సాంగ్ అడుగుదామని చేశారండి. థాంక్స్ అండి. సో ప్రణీత, మీరు ఇదివరకు క్వశ్చన్ అడిగే ముందు మీరు COVID-19 గురించి చెప్పన్నారు కదా, సో దానికంటే ముందు నేను అబౌట్ బిట్ కేర్ గురించి చెప్తాను. బిట్ కేర్ లో మేము ఏం చేస్తున్నామంటే విఆర్ ఇప్పుడు COVID-19 ల్యాబ్ టెస్ట్ అనేది లాంచ్ చేశామండి లాస్ట్ వీక్. అవర్ ప్రెస్ రిలీజ్ ఒక 400+ అవుట్లెట్స్కి, న్యూస్ అవుట్లెట్స్కి వెళ్ళింది. సో బేసిక్గా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు COVID-19 ల్యాబ్ టెస్ట్ దేర్ ఇస్ అ కాస్ట్ అండి. ఇప్పుడు కిట్ తయారు చేయడానికి కానీ ల్యాబ్ టెస్ట్ చేయడానికి కానీ షిప్పింగ్ కానీ ఆ కాస్ట్ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మేము వితౌట్ టేకింగ్ ఎనీ ప్రాఫిట్స్ ఎట్ అవర్ కాస్ట్, మాకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకే మేము హెల్త్ కేర్ ఎంటిటీస్కి మేము ఈ టెస్ట్ రిలీజ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మేము చాలా హెల్త్ కేర్ కంపెనీస్ తర్వాత సిటీస్ తో వర్క్ చేస్తున్నాము. సో మీరు ఉచితంగా అన్నారు కదా, సో బేసికల్గా దాని ఉద్దేశం ఏంటంటే
మేము ఏమి లాభం లేకుండా ఈ టెస్ట్ మనకు అందుబాటు చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇవాళ రిక్ కొల్లూరి మన కంపెనీస్ బిట్కే కంపెనీ సిఇఓ ఈ కాల్ లో జాయిన్ కావాల్సి ఉండేను, కానీ అతనికి అర్జెంట్ ఒక స్టేట్ అఫీషియల్ మీటింగ్ అబౌట్ కోవిడ్ అడ్డొచ్చింది, కాబట్టి అతను ఈ ఈ ఇంటర్వ్యూకి రాలేకపోయారు. నేను అతన్ని కవర్ చేస్తాను. సో రిక్ అనేసి రిక్ కొల్లూరి, హీ హాస్ బీన్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ఐటీ ఫర్ మోర్ దాన్ 20 ఇయర్స్ అండ్ సే హీస్ లైక్ 10x or 20x of x of me in terms of expertise. So, oh, wonderful. Yeah, so atanu especially coming up with product ideas kani tarvata road map kani how do we position ourselves aa vishayamlo gaani chaala expert atanu. Okay, wonderful. Okay, so unfortunate thing, but aina join avvalekapoyina kudanu ineve mari state officials toti mari meeting undi kabatti adi kuda manandari kosame kabatti parvaledu and you can cover and on also, his behalf. Yeah, and also meeru BitCare website chusi untaru, so graphics avanni BitCare CEO sontaga atanu select chesi layout design chesaru. Oh, wonderful. Okay, okay. So, మరి మీరు COVID-19 గురించి అడిగారు కదా, సో COVID-19 వచ్చేసి ఇది హ్యూమన్ కరోనా వైరస్. కోవిడ్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే మీకు కొంతమంది తెలిసే ఉంటుంది, COVID-19 అంటే సిఓ ఫస్ట్ 2 లెటర్స్ స్టాండ్స్ ఫర్ కరోనా, విఐ స్టాండ్స్ ఫర్ వైరస్ అండ్ డి ఫర్ డిసీజ్. సో దీనికి ఇదివరకు పేరేంటంటే 2019 నావల్ కరోనా వైరస్ అని పేరుండేను, కానీ ఇప్పుడు వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ COVID-19 యాజ్ అబ్రివేటెడ్ ఫామ్. సో ఇదేంటంటే మీరు మొదటిగా చెప్పినట్టుగా ఇది ఇది ఒక చిన్న ప్లేస్ ఇన్ చైనాలో వుహాన్ ప్లేస్లో మొదలైపోయి ఈ ప్రయాణికులు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకోవడం వల్ల వేరే ప్లేస్కి రావడం వల్ల వరల్డ్ మొత్తము చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ ఇంపాక్టెడ్ బై దిస్ డిసీజ్ అండి. ఓకే, సో మరి దీని సింప్టమ్స్ ఏమైతే ఉన్నాయో అవి చాలా హైప్ వచ్చేసిందండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విధంగా మరి సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో మరి నమ్మలేకపోతున్నాం అన్నమాట. రకరకాల సింప్టమ్స్ కూడా చెప్తూ ఉన్నారు అండ్ WHO నుంచి కూడా మనకు ఒక లిస్ట్ ఆఫ్ సింప్టమ్స్ని రిలీజ్ చేశారు. మరి మీరు కూడా ఒకసారి చెప్పేస్తే ఆ సింప్టమ్స్. సో ఎసెన్షియల్లీ ఇప్పుడు మనము యుఎస్లో ఉన్నప్పుడు మనకు సిడిసి అని ద సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది. దిస్ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్కి వెళ్తేను మనకు క్లియర్గా ఈ సింప్టమ్స్ ఏంటివి ఎలా ఉంటాయని మనకు క్లియర్గా తెలిసిపోతాయి. తర్వాత అట్లాగే WHO కూడా COVID-19 సింప్టమ్స్ మనకు క్లియర్గా మెన్షన్ చేశాయి. మెయిన్గా ఏంటంటే ఇన్ మామూలు టర్మ్స్లో వచ్చి ఏంటంటే మనకు టెంపరేచర్, ఇఫ్ యూ హ్యావ్ హై టెంపరేచర్ అనుకోండి, సో దట్ ఈస్ వన్ సింప్టమ్స్. తర్వాత కాఫ్ వచ్చింది అనుకోండి, కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది అనుకోండి, అదొకటి. ఇది బేసికల్గా ఏంటంటే మన శ్వాసకోశాల ద్వారా ఉంటుంది అన్నట్టు, అంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనము వీ షుడ్ కాల్ ద ప్రైమరీ కేర్ ఫిజిషియన్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎమర్జెన్సీ వీ షుడ్ కాల్ 911 ఇన్ ద యుఎస్ అండ్ సిమిలర్లీ అదర్ కంట్రీస్లో దేర్ ఆర్ ఎమర్జెన్సీ నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. రైట్, మనతో పాటు ఒక మొబైల్ కాలర్ ఉన్నారంట, సో ఒకసారి మాట్లాడదామండి. ష్యూర్ అండి. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఓకే, ఐ థింక్ కాల్ రెస్పాన్స్ లేదండి. సో మరి ఇప్పుడు ఈ సింప్టమ్స్ అన్నీ ఉన్నట్టయితే కనుక వేరే వాళ్ళ నుంచి కూడా మనల్ని ఇలాంటి వ్యక్తుల నుంచి, అంటే ఇప్పుడు పాజిటివ్ థింగ్ తెలియాలంటే ఆల్మోస్ట్ మనం 14 డేస్ వెయిట్ చేస్తే కానీ ఆ సింప్టమ్స్ బయటపడవు. ఈ 14 డేస్లో కనుక మనం అలా పాజిటివ్ అయిన వ్యక్తులతో ఆర్ పర్సన్స్తో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యా, సో బేసికల్గా మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఇలాంటి విషయాల్లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి
మనము బెస్ట్ డిఫెన్స్ ఈస్ వచ్చి మనకు సోషల్ డిస్టెన్సింగ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు సోషల్ డిస్టెన్సింగ్గా ఉంటే మనము వేరే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే మనము అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్లో ఉండడం మేలు. మనకు అవసరమైనప్పుడు తప్పితే మనం బయటికి వెళ్ళకూడదు. గ్రాసరీస్ కానీ మెడికల్ డ్రగ్స్ కానీ ఇప్పుడు ఫార్మసీస్ కానీ అలాంటి విషయంలో ఇంపార్టెంట్ విషయంలో మాత్రమే మనము బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చైనాలో వాళ్ళు ఏం చేశారంటే చాలా రిస్ట్రిక్టెడ్గా చేసేసి సోషల్ డిస్టెన్సింగ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అందువల్ల వాళ్ళకు దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ప్రిటీ ఫాస్ట్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ చేయకున్నా కూడా మన ఎవ్రీ వన్ హ్యాజ్ ఎ రోల్ టు ప్లే ఇన్ దిస్ ఎపిడెమిక్. సో మనం ఏం చేయొచ్చు అంటే అదొకటి చేయొచ్చు. తర్వాత మనం ఏంటంటే క్లీన్లీనెస్, ఇప్పుడు మనము నార్మల్గా మనము హ్యాండ్స్ వాష్ చేసుకుంటాము కానీ మనం ఇప్పుడు ఎక్కువగా చేసుకోవడం మెల్ల చేతులు క్లీన్ చేసుకు సోప్ వాటర్తో 20 సెకండ్స్ వరకు మనకు హ్యాండ్ శానిటైజర్ కానీ మన సోప్తో కానీ హ్యాండ్ సోప్తో కానీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము వీ షుడ్ అవాయిడ్ టచింగ్ నోస్ అండ్ మౌత్. ఇంకొకటి ఏంటంటే మనము బయటికి వెళ్ళేప్పుడు ఇప్పుడు మామూలుగా N95 మాస్క్ కాకుండా నార్మల్ మాస్క్స్ వాడుకోవడం బెటర్. ఈవెన్ మాస్క్ వాడుకున్నప్పుడు కూడా మనము ఏం చేయాలంటే మనము మాస్క్ మధ్యలో ముట్టుకొని మనము మాస్క్ మనకు పెట్టుకోవడం మనకు అలవాటు ఉండదు కదా, కాబట్టి మనము మధ్యలో మనము నోస్ దగ్గర కానీ మౌత్ దగ్గర నుండి కానీ మన చేతితో మాస్క్ ముట్టుకోకూడదు. ఆ మాస్క్ పక్కన ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్తో మనం మూవ్ చేస్తే మంచిది. చేతులతో మనకు నోస్ కానీ మౌత్ కానీ ఫేస్ కానీ టచ్ చేసుకోవడం అవాయిడ్ చేయాలండి. ఓకే ఓకే, దట్స్ అ వండర్ఫుల్ పాయింట్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తే నిజంగా నేను ఆలోచిస్తున్నాను అనమాట. రైట్, అసలు మాస్క్ పెట్టుకుంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడ టచ్ చేస్తూ ఉంటాం, కొంచెం ఇన్కన్వీనియన్స్గా అనిపించి ముక్కు దగ్గరను మూతి దగ్గరను. ఐ థింక్ ఇది అందరు కూడా నోట్ చేసుకోండి పాయింట్, ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్. అండ్ అసలు అంటే ఇప్పుడు చాలా పదాలు కూడా వినిపిస్తూ ఉంటున్నాయి ఇప్పుడు, రైట్ ఫ్రమ్ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెల్ఫ్ క్వారంటైన్ అని కానీ సెల్ఫ్ ఐసోలేషన్ అని కానీ ఇలాంటి రకరకాల పదాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. బట్ వీటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సెల్ఫ్ ఐసోలేషన్ అండ్ సెల్ఫ్ క్వారంటైన్? యా, సెల్ఫ్ ఐసోలేషన్ అంటేనే మనము వీ ఐసోలేట్ సిక్ పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ సిక్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనము సిక్ పీపుల్ని మనము సపరేట్ చేయడం, అంటే వాళ్ళు బయటకు రాకుండా ఉంటే మనకి ఏంటంటే ఈ వ్యాధి ప్రబలకుండా ఎక్కువ ప్రబలకుండా ఆస్కారం ఉంటుంది. సో సెల్ఫ్ ఐసోలేషన్ ఈజ్ ఐసోలేషన్ బిట్వీన్ సిక్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ సిక్. ఓకే ఓకే. సో సిమిలర్లీ సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ క్వారంటైన్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ ది మూమెంట్. మనము లెట్స్ సే ఒక మీటింగ్కి వెళ్ళి ఉండవచ్చు, మనకు తెలిసియో తెలియకునో మనకి ఆ సిమ్టమ్స్ ఉండి ఉండవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మనము ఇదివరకు ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళవచ్చు, ఒక మూవీకి వెళ్ళి ఉండవచ్చు, తర్వాత ఒక కంపెనీ మీటింగ్కి వెళ్ళి ఉండవచ్చు. మనకు తెలియదు ఏం జరిగిందో అక్కడ అనేది మనకు తెలియదు. ఈ సిమ్టమ్స్ అనేది మనకు 2 weeks తర్వాత బయటకు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఇప్పుడు మనంతట మనము రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము వి రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్, దాన్ని సెల్ఫ్ క్వారంటైన్ అంటారు. రైట్. సో అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది కూడా ఇప్పుడు ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే ఇప్పుడైతే ఇప్పుడు కాదు ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా వాళ్ళని వాళ్ళు క్వారంటైన్ చేసుకున్న కేసెస్ కూడా విన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం అసలు పట్టించుకోకుండా బయట కూడా తిరిగిన వ్యక్తుల గురించి మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఐ హోప్ వి జస్ట్ ప్రే లైక్ మీరు కనుక ముందు ఎప్పుడైనా ట్రావెల్ చేసినట్టు అయితే ప్లీజ్ ట్రై టు డూ సెల్ఫ్ క్వారంటైన్ అండ్
అది మిమ్మల్ని మీ ఫ్యామిలీస్ని అండ్ సొసైటీని కూడా కాపాడుతూ ఉంటుంది. అండ్ జాక్స్, మరి మీరు మీ ల్యాబ్ ద్వారా ఎటువంటి ఈ COVID-19కి సంబంధించిన టెస్ట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు, దాని గురించి డీటెయిల్గా చెప్తారా? షూర్ అండి, డెఫినెట్గా. బిఫోర్ ఆన్సర్ దట్ క్వశ్చన్, అబౌట్ సెల్ఫ్ క్వారంటైన్ గురించి ఐ వాంట్ షేర్ సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్, బికాస్ we have to learn from the countries that they were able to successfully control coronavirus by self quarantine. And last week nenu 2 days kithamu nenu I was looking at a air space map, and still people are flying in the airplane. Okay. So okay. Adi tarvata alage konni you know places of worship lo ఇప్పుడు ప్రజలు గుమిగూడడం జరుగుతుంది. అలాంటి విషయాలు ఇప్పుడు మనకు గవర్నమెంట్ కెన్ డూ ఓన్లీ సర్టన్ థింగ్స్, బట్ యాజ్ ఇండివిజువల్స్ వీ హ్యావ్ టు ప్లే అవర్ రోల్. సో ఎస్పెషలీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ హ్యాజ్ అ రోల్ టు ప్లే టు కంట్రోల్ కరోనా వైరస్. బికాజ్ ఏమవుతుందంటే, ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మీకు ఇప్పుడు ఓవరాల్ ఎకానమీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో నెక్స్ట్ 1-2 quarters వరకు పరిస్థితి బాగా ఉండదు. సో సూనర్ వి కంట్రోల్ అండ్ సూనర్ వి ఫ్లాటన్ ది కర్వ్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ ది ఎంటైర్ కమ్యూనిటీ, ఎంటైర్ వరల్డ్. సో మీరన్న క్వశ్చన్, వీఆర్ ఆఫరింగ్ డిఫరెంట్ COVID-19 టెస్ట్ అండి. సో లాస్ట్ వీక్ మేము లాంచ్ చేసింది ఏంటంటే, ఇట్స్ అ COVID-19 కన్ఫర్మేటివ్ టెస్ట్. కన్ఫర్మేటివ్ టెస్ట్ అంటే మీకు ఆ టెస్ట్ చేయడం వల్ల మీకు 100% తెలిసిపోద్ది మీకు COVID-19 మీరు పాజిటివా నెగిటివా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోద్ది. ఈ టెస్ట్ వచ్చి మన కంపెనీ డిఫరెన్షియేటర్ ఏంటంటే, వేరే కంపెనీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ ల్యాబ్ టెస్ట్, కానీ వాళ్ళు 1-2 weeks టైం తీసుకుంటున్నారు టెస్ట్ రిజల్ట్స్ తీసుకొని రావడానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనము వి ఆప్టిమైజ్ అవర్ ప్రాసెస్ అండ్ వీఆర్ వర్కింగ్ విత్ అవర్ ల్యాబ్ పార్ట్నర్స్, అండ్ మనకు శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత వితిన్ 24-48 hours మన వెబ్ పోర్టల్లో టెస్ట్ రిజల్ట్స్ మన హెల్త్ కేర్ ఎంటిటీస్కి అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో చాలా తక్కువ సమయం, బికాస్ మేము డాక్టర్స్తో ఫిజిషియన్స్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వీ కెనాట్ వెయిట్ ఫర్ 1-2 weeks బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, అండ్ వీ డూ నాట్ హ్యావ్ ఎనఫ్ వెంటిలేటర్స్. సో వీ నీడ్ టు గెట్ క్విక్ రిజల్ట్స్. సో దాని మీద మేము ఎక్కువ కృషి చేస్తున్నాము. తొందరగా రిజల్ట్స్ ఇస్తేను మనము ట్రీట్మెంట్ కానీ మనకు నెక్స్ట్ స్టెప్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ నాట్ COVID-19 కాదనుకోండి, నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆల్ వీ కెన్ డూ ఇస్ వితౌట్ మేజర్ మెడికల్ ఎక్విప్మెంట్ వీ కెన్ సెల్ఫ్ క్వారంటైన్ దెమ్. అలాగా మనము మెడికల్ సప్లైస్ను మనం ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే, మనకు మెడికల్ సప్లైస్ చాలా తక్కువ ఉంటాయి. నో బడి వుడ్ హ్యావ్ ఇమాజిన్డ్ మనము ఈ 2020లో ఇలాంటి అని మనము కల్లో కూడా అనుకోలేదు కదా. అవును. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ అనమాట మన లైఫ్ లో కూడా. మేబీ మనం మన కిడ్స్ తోనో గ్రాండ్ కిడ్స్ తోనో కూడా ఈ స్టోరీని షేర్ చేసుకోవచ్చేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ అండి, మనము అనుకోలేదు. మనము గోయింగ్ ఫార్వర్డ్ నేనేం చెప్తున్నా అంటే, మనము కంపెనీస్ కానీ we are working with pharmaceutical companies and tarvata healthcare professionals make sure that you know at least we should be prepared for next pandemic or if anything. ఓకే. సో అయితే మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, బేసిక్గా అసలు ఎలా చేస్తారు, అంటే ఎలా కలెక్ట్ చేస్తారు, శాంపిల్స్ని ఎలా తెప్పించుకుంటారు, అండ్ ఏ విధంగా మరి ఈ టెస్ట్లు మీరు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు? యా, సో బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు ఈ టెస్ట్ ప్రాసెసింగ్ వచ్చేసి మనము ఎంటైర్ ప్రాసెస్ నేను షార్ట్గా చెప్తాను. మేము ఏం చేస్తామంటే, మేము వీ టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ హెల్త్ కేర్ ఎంటిటీస్ ఆన్ అవర్ వెబ్సైట్. ఆల్ దే కెన్ డూ ఇస్ దే కెన్ బల్క్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. బట్ యునో, సిన్స్ వీ హ్యావ్ లిమిటెడ్ సప్లైస్ ఉన్నాయి కాబట్టి, మనం ఏం చేస్తామంటే, బేస్డ్ ఆన్ ద అర్జెన్సీ, బేస్డ్ ఆన్ ద నీడ్, వీ అలొకేట్
the test kits for different entities on any given day. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్ ఉంది, మాకు ఒక 1000 కిట్స్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, మనము 1000 కిట్స్ మనము డెలివర్ చేయలేము, ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ కిట్స్ ఉన్నాయి కాబట్టి. మనము అందరికీ సాటిస్ఫై అయ్యేటట్టుగా, అందరికీ నీడ్ అవసరం బట్టి మనము నెంబర్ ఆఫ్ కిట్స్ అలొకేట్ చేస్తాము. తర్వాత మా కిట్స్ వాళ్ళకి మెయిల్ చేస్తాము ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత. తర్వాత వాళ్ళు ఆ టెస్ట్ వాడుకొని తర్వాత టెస్ట్ చేయాలి అనుకో. ఇవాళ ఒక రోజు 10 మంది 20 మెంబర్స్కి టెస్ట్ చేశారనుకోండి, మనకు ఒకటి ఫెడెక్స్ సెల్ఫ్ అడ్రస్ ఆన్వలప్ ఉంటుంది, ఆ ఆన్వలప్లో ఆ శాంపుల్ పెట్టేసేసి మన ల్యాబ్కు షిప్ చేస్తారు. షిప్ చేసిన తర్వాత ల్యాబ్ రిసీవ్ అయిన తర్వాత 24 to 48 hours చెప్పాను కదా, ఆ టైంలో మనకు రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో వచ్చేస్తాయి. ఓకే, వండర్ఫుల్. సో అయితే సారీ అండి, తీసుకోవడానికి శాంపుల్ తీసుకోవడానికి ఇప్పుడు ర్యాప్ ఇప్పుడు మనకి ల్యాబ్ టెస్ట్కి వచ్చి మనకి నాజియల్ శాంపుల్ తీసుకుంటామండి. అదేంటంటే మనకు ముక్కులో నుండి ముక్కు రంధ్రం దగ్గర నుండి అన్కంఫర్టబుల్ ఏముండదు. నిన్న యాక్చువల్గా మేము ఫోటోషూట్ చేశాము, సో దాని గురించి కూడా చెప్తాను. సో తర్వాత సో అది సింపుల్ నోస్ లో నుండి చిన్న శాంపుల్ తీసుకుంటారండి, ఆ శాంపుల్ పంపిస్తారు, అది ప్రాసెస్. ఓకే ఓకే. సో ఇది మీరు చెప్పినట్టుగా అసలు అంటే డైరెక్ట్గా ఎనీబడీ కెన్ అప్రోచ్ యూ ఆర్ ఓన్లీ త్రూ హెల్త్ ప్రొవైడర్స్ మీ దగ్గర నుంచి మేము సర్వీసెస్ పొందొచ్చా? ఇప్పుడు ఏంటంటే మనము విఆర్ కంప్లీట్లీ యునో విఆర్ ఫాలోయింగ్ సిడిసి అండ్ ఎఫ్డిఏ గైడ్ లైన్స్ అండి. సో ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వచ్చి మేము వీ కెన్ ఆఫర్ అవర్ COVID-19 టెస్ట్ ఓన్లీ టు హెల్త్ కేర్ ఎంటిటీస్. ఒక హెల్త్ కేర్ ఎంటిటీస్కే మనము ఇవ్వగలము, ఎస్పెషల్లీ యునో దిస్ టైమ్, రైట్? బికాస్ హెల్త్ కేర్ ఎంటిటీస్కి చాలా షార్టేజ్ ఉంది టెస్ట్ కిట్స్, కాబట్టి మనం వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. మనము ఇప్పుడు సిడిసి అండ్ ఎఫ్డిఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్యూచర్లో మనం ఇండివిజువల్స్కి టెస్ట్ ఇవ్వచ్చు అంటే మేము అప్పుడు వాళ్ళకి రిలీజ్ చేస్తామండి. ఓకే, సో రైట్ నౌ ఇట్స్ ఓన్లీ ఫర్ హెల్త్ ప్రొవైడర్స్ అన్నమాట, హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అండ్ మరి ఇంకా మరింత వివరాలు తెలుసుకోవాలంటే మీ వెబ్సైట్ ఏదైనా ఉన్నట్టయితే కనుక ఒకసారి మాకు చెప్తారా ఆ వివరాలు? యా ష్యూర్ అండి, మా వెబ్సైట్ వచ్చి BitCare BITCARE BitCare.co. ఇట్స్ నాట్ .com అండి, ఇట్స్ BITCARE.co BitCare.co. ఓకే, వండర్ఫుల్. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న లిజినెస్ అందరూ వింటున్నారు కదా, ఒక్కసారి మరి ఒకసారి వెబ్సైట్ని మీరు విజిట్ చేసి చూడండి. మరి ఇంకా ఎలాంటి టెస్ట్లు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారండి? యా ఇంకా ఏంటంటే మేము రీసెంట్గా ఈ వీక్ ఏం చేశామంటే వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ర్యాపిడ్ టెస్ట్ అండి. సో ర్యాపిడ్ టెస్ట్ అంటే మనకు ఒక 5 to 10 minutes మనకు టెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఓ వండర్ఫుల్. యా సో యాక్చువల్గా నిన్న ఏం చేశామంటే ఒక హెల్త్ కేర్ యూనో ది ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఆఫీస్లో we did a photo shoot and memandaram test cheyipichukunnamu. mem oka 5 6 guru meet aina vallamu, mem test cheyipichukunnamu, makandarki negative vachindi. okay okay. yeah, so basically ga idi rapid test gurinchi nenu cheptanandi. rapid test entante rapid test kuda manamu individuals ki offer cheyaledandi, కానీ మనము ఇది ప్రైమరీ కేర్ ఫిజిషియన్. ఇప్పుడు ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ అనేది ఇప్పుడు ఎలా ఉందనేది, ల్యాబ్ టెస్ట్ అనేది మెయిన్లీ ఫర్ హెల్త్ కేర్ ఎంటిటీ, హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ కేర్ సెంటర్స్కి ఎక్కువగా వాడతారు. ఓకే, వెరాజ్ ఇప్పుడు ఇది ఈ టెస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ ఏంటంటే మనకు క్విక్గా మనకు ఒక పేషెంట్ వచ్చారనుకోండి, క్విక్గా మనకు ఒక 10 to 15 minutes మనకు COVID-19 పాజిటివా నెగిటివా అని తెలిసిపోతుంది. సో ఇట్స్ సింపుల్, దానికి ఏంటంటే ఒక సింపుల్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటాము, తీసుకొని దాంతో ఒక చిన్న డివైస్ ఉంటుంది, ఆ డివైస్లో మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ తెలిసిపోద్ది. ఇట్స్ జస్ట్ లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి. ఓకే, సో కానీ మనము ఇండివిజువల్గా చేసుకోలేము ఇప్పుడు, బికాస్ బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి కదా, అండ్ దట్
సిడిసి అండ్ ఎఫ్టిసి ఎఫ్టిఏ డి నాట్ పర్మిట్ టు గివ్ ఇట్ టు ఇండివిజువల్స్. అది చేస్తున్నామండి. దానికి ఏంటంటే మేము ఆల్రెడీ వీఆర్ షిప్పింగ్, మాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి. మేము హెల్త్ కేర్ ఎంటిటీస్ కూడా సప్లై చేస్తున్నాము. ఏంటంటే ఒకసారి ఈ ర్యాపిడ్ టెస్ట్ చేశారనుకోండి, ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ హెల్త్ కేర్ ఎంటిటీస్ దే హ్యావ్ టు గో ఫర్ ది కన్ఫర్మేటివ్ టెస్ట్, అది ల్యాబ్ టెస్ట్. ఓకే అది అది స్టెప్ అండి. సో ఇప్పుడు మనకు కన్ఫర్మేటివ్ టెస్ట్ కావాలంటే ల్యాబ్ టెస్ట్ కావాలి, కానీ ల్యాబ్ టెస్ట్ టైం తీసుకుంటుంది కాబట్టి మనము కెన్ యూజ్ దిస్ ర్యాపిడ్ టెస్ట్. ఈ ర్యాపిడ్ టెస్ట్ వల్ల మనకు క్విక్ గా తెలిసిపోద్ది. ఓకే సో దీనికి ర్యాపిడ్ టెస్ట్ కి మరి ల్యాబ్ టెస్ట్ కి గల డిఫరెన్స్ ఏంటండి? బేసిక్ గా డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ అండి. కాస్ట్ ఆఫ్ ది కిట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ర్యాపిడ్ టెస్ట్ వచ్చేసి లో కాస్ట్ ఉంటుంది, రైట్? లో కాస్ట్ ఉంటుంది. ఎనీ వన్ యునో హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ మీ, ఐ కెన్ గివ్ మై సెల్ ఫోన్, దే కెన్ టెక్స్ట్ మీ. ఎనీ హెల్త్ కేర్ ఎంటిటీస్, ఎమర్జెన్సీ కేర్ సెంటర్స్, హాస్పిటల్స్, దే కెన్ రీచ్ అవుట్ టు మీ. మై ఫోన్ నెంబర్ ఈస్ 6095. వింటున్నారు కదండి. సో మరి మీరు అంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అయి ఉంటే కనుక మరి ఇలాంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ గురించి కానీ ల్యాబ్ టెస్ట్ గురించి కానీ మీరు బిట్ కేర్ ని సంప్రదించాలి అంటే కనుక మరి వారు ఫోన్ నెంబర్ ఇచ్చేసారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 4085166095, అండ్ ఐ రిపీట్ వన్ మోర్ టైమ్, అండ్ ఇట్ ఈస్ 4085166095. వండర్ఫుల్ అండి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ టైంలో దిస్ టైంలో మనకి ఏంటంటే ఈవెన్ ఇండివిజువల్స్ ఆల్సో యూ కెన్ స్ప్రెడ్ ది అవేర్నెస్, బికాస్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ దట్ ఆర్ ఆఫరింగ్ దిస్ ల్యాబ్ టెస్ట్ అండ్ దిస్ ర్యాపిడ్ టెస్ట్. సో మీరేంటంటే మీరు యాజ్ ఇండివిజువల్ అయినా కూడా మీరు యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ కనెక్ట్ విత్ హెల్త్ కేర్ ఎంటిటీస్ కానీ, ఈఆర్ సెంటర్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ మా కనెక్ట్ చేయండి. సో వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఈస్ సిన్స్ వీ ఆర్ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్, యూనో వీ నెవర్ యాంటిసిపేటెడ్ దిస్ వాల్యూమ్ అండ్ వర్క్. And there are about 10 volunteers BitCare lo work chestunaru. Okay. So vallu entante recently graduated medical students kani people who are in marketing, sales, vallu maaku help chestunaru. So vallaki dhanyavaadalu. Oh, wonderful. Exactly. Especially you know manamu ippudu ఈ సిచ్యువేషన్లో మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మేము రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాం వాళ్ళతో. వాళ్ళు ఇంత ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు, వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడు చూడలేదు. ఇంతమంది పేషెంట్స్, ఇంతమంది యూనో ప్రజలు అనారోగ్యం గురైపోయి చనిపోవడము చాలా బాధాకరము. సో యాక్చువల్గా మేము హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఫిజిషియన్స్తో మేము వాట్సాప్ గ్రూప్లో మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము. సో ఏంటంటే ఎలా ఉంది పరిస్థితి, ఎలా కంట్రోల్ అవుతుంది, తర్వాత అలాగే ఎప్పుడు మనకి ఈ కరువు ఫ్లాటన్ అవుతుంది. సో నేను అనలిటిక్స్ తర్వాత వెబ్సైట్స్లో అన్నిటిలో క్లోజ్గా ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే న్యూయార్క్లో ఇప్పుడు మనము సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ అన్ని మనము పాటిస్తే ఇప్పుడు న్యూయార్క్లో ఆల్రెడీ పీక్ వరకు వచ్చేసింది. అది ఓన్లీ ఇఫ్ యూ ఫాలో ఆల్ సోషల్ డిస్టెన్స్, సెల్ఫ్ క్వారంటైన్ అలాంటి గైడ్ లైన్స్ వాడితేను. వేరాజ్ యూనో అదర్ స్టేట్స్లో ఎలా ఉందంటే ఇప్పుడు డాలస్ కానీ తర్వాత కాలిఫోర్నియా కానీ అదర్ స్టేట్స్లో ఇట్ మే టేక్ అనదర్ 2 to 3 weeks టు పీక్. అది మనము కంప్లీట్గా మనం ఫాలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్తో ఫాలో అవుతే కాబట్టి మనం అందరము ఇప్పుడు మన పాటుగా మనం ఏం చేయగలమో చేయొచ్చు. తర్వాత అలాగే మనము ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి కానీ ఈ హెల్త్ కేర్ కంపెనీస్ కానీ నర్స్ ప్రాక్టీషనర్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళే ఇప్పుడు మనకి ఈ ఇప్పుడు దేవుళ్ళు, నిజమైన దేవుళ్ళు. ఎగ్జాక్ట్లీ.
సో ఐ సెకండ్ దట్ అండ్ అసలు చాలా 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 మంది ముందుకు వచ్చేసారు అండ్ చాలా సెల్ఫ్లెస్నెస్గా వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేయడం కూడా మన అందరికీ కూడా అంటే వాళ్ళకి ఏం చెప్పినా ఎనీ థ్యాంక్స్ చెప్పినా సరిపోవు అండ్ అది అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా రిస్క్లో ఉంటున్నారు ఎస్పెషలీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఈ టైంలో ముందుకు రావడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళతో పాటు వాళ్ళు కూడా రిస్క్లో పెట్టడం కూడా జరుగుతుంది బట్ ఇంత చేస్తున్న వాళ్ళకి మనం చేసేది ఏంటి అంటే వి జస్ట్ హ్యావ్ టు స్టే అట్ హోమ్ అండ్ ప్లీజ్ ఫాలో ప్రాపర్ హైజీన్ కండిషన్స్ అంతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము రిక్ ఈ కార్యక్రమానికి పాల్గొకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీఆర్ వర్కింగ్ విత్ ద స్టేట్ అఫీషియల్స్ మేము డాలస్లో అండ్ ఇన్ ఇంకొక సిటీలో మేము డ్రైవ్ త్రూ క్యాంప్ ఫర్ కోవిడ్ టెస్టింగ్ ఓకే ప్లాన్ చేస్తున్నాము సో ఆల్రెడీ మన పార్ట్నర్స్ వచ్చేసి నర్స్ నెక్స్ట్ డోర్ తర్వాత వేరే పార్ట్నర్స్తో సిటీస్తో వర్క్ చేస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి నెక్స్ట్ వీకెండ్ అనుకుంటున్నాము వండర్ఫుల్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ మోర్ థింగ్స్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మన కంపెనీలో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ శివాని ఈజ్ వెరీ నాలెడ్జబుల్ అతను హీఈస్ వర్కింగ్ ఆన్ సమ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఆల్సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డ్రగ్స్ దట్ కెన్ బి యూజ్ ఫర్ COVID-19 దాని మీద కూడా మేము చాలా ఒక ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది మనకు వ్యాక్సిన్ వచ్చినా కూడా మనకి ట్రయల్స్ చేసుకొని ఇట్ టేక్స్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము ఈవెన్ డ్రగ్ అయినా కూడా కొత్త డ్రగ్ అయినా కూడా ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ కానీ మేము ఒక ఇన్నోవేటివ్ మెథడ్ ద్వారా కొన్ని డ్రగ్స్ యూనో మార్కెట్కి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఓకే వండర్ఫుల్ అయితే మనతో పాటు ఇప్పుడు ఒక మొబైల్ కాలర్ ఉన్నారంట ఒకసారి కాల్ ఆన్సర్ చేద్దామండి చూడండి హాయ్ హలో నమస్తే ఎవరు మాట్లాడుతున్నారండి ఓకే ఐ థింక్ కాల్ నుంచి రెస్పాన్స్ ఏమీ లేదండి అండ్ మరి అసలు ఇంకా బిట్కేర్ నేను వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు కోవిడ్కి సంబంధించిందే కాకుండా బేసిక్గా మీరు చాలా హెల్త్ అండ్ వెల్నెస్ యునో టెస్ట్లు లైక్ డిఎన్ఏ టెస్ట్ అని కానీ అలర్జీ టెస్ట్లు అని కానీ ఇలాంటివి ఆఫర్ చేస్తూ ఉన్నారు కదా సో వాటి గురించి కొంచెం అన్ని క్లుప్తంగా చెప్తారా ఫస్ట్ అసలు బిట్కేర్ ఏం చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ షూర్ అండి మేము 2017లో బిట్కేర్ కంపెనీ డాలస్లో స్టార్ట్ చేసినాము ఇది మనదేంటంటే ఇది ఫస్ట్ పర్సనలైజ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్లాట్ఫామ్ సో వీ హ్యావ్ కస్టమైజ్ సొల్యూషన్స్ ఫర్ ఆప్టిమల్ హెల్తీ లైఫ్ స్టైల్ త్రూ జినామిక్స్ టెస్టింగ్ సో ఇదేంటంటే మనకి డిఎన్ఏ టెస్టింగ్ అనేది మనకు మొదట్లో మనము ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ క్రితము డిఎన్ఏ టెస్ట్ అంటేను అనుకునేది ఒక బయాలజికల్ పేరెంట్స్ ఎవరు తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ వాడతామని మనకు తెలుసు చాలా వరకు తర్వాత ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ ఇప్పుడు ఈజ్ గోయింగ్ టు బి యూస్డ్ ఇన్ అడ్వాన్స్డ్ పర్సనలైజ్డ్ మెడికేర్ దానిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిఎన్ఏ శాంపుల్ తీసుకొని మీకు మీ ఆన్సిస్టర్స్ ఎవరు ఎలా ఎక్కడ నుండి వచ్చారు ఆ విషయాలన్నీ మనకు హాబీలాగా మనకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు కానీ మన కంపెనీ ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ వన్ స్టెప్ ఫర్దర్ అండ్ సీ హౌ ద డిఎన్ఏ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ యువర్ హెల్త్ అండ్ వెల్నెస్ జర్నీ గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి విషయాలలో మనము వర్క్ చేస్తున్నాము మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ శాంపుల్ డిఎన్ఏ టెస్ట్లు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్ ఉన్నాయి అవి వాటి గురించి కూడా మాట్లాడతాము కానీ డిఎన్ఏ టెస్ట్లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు రిజల్ట్స్ బట్టి వాళ్ళకు ఎలాంటి హెల్త్ అండ్ వెల్నెస్ ప్యాటర్న్స్ ఫ్యూచర్లో వాడుకోవాలి మా దగ్గర జెనెటిక్ కౌన్సిలర్స్ డైటీషియన్స్ ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏ ప్రకారంగా మనము వాళ్ళకి తగిన ఎక్సర్సైజ్ కానీ వ్యాయామము తర్వాత డైట్ ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉండాలి అనే విషయం వాటి మీద మేము క్లోజ్గా వర్క్ చేస్తున్నాం అంటే మన దగ్గర వచ్చిన ఒక కస్టమరు ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కూడా సర్వీసెస్ తీసుకోగలరు
నాట్ వన్ టైమ్ ఒక టెస్ట్ తీసుకొని దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ దేర్. సో వీ విల్ కంటిన్యూ ద పాత్ త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్ బై ప్రొవైడింగ్ యూస్ఫుల్ సర్వీసెస్. ఓకే, వండర్ఫుల్. అయితే ఈ రోజుల్లో మనకి హెల్త్ అండ్ వెల్నెస్తో పాటు మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒకప్పుడు ఫ్యామిలీస్తో కలిసి ఉండడము అండ్ వర్క్ ప్రెషరు ఇవి అంతగా లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యే అవని రోగాలు, అంటే కొత్త కొత్త థింగ్స్ లైక్ మెంటల్ హెల్త్ని కూడా ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద యూనో హెల్త్ అవేర్నెస్ లాగా వెల్నెస్ చెకప్ లాగా తీసుకోవాలి అని చెప్పి రకరకాలుగా మనకి వింటూ ఉన్నాము. సో వీటి మీద కూడా మీరు టెస్ట్లు ఏమన్నా ఆఫర్ చేస్తున్నారా? ఎస్ అండి, దానికంటే ముందు హెల్త్ అండ్ వెల్నెస్ టెస్ట్ గురించి హై లెవెల్గా చెప్తాను, మనకి సమయం తక్కువగా ఉంది. సో హెల్త్ అండ్ వెల్నెస్లో వీ హ్యావ్ హెల్త్, డైట్, ఎక్సర్సైజ్, స్పోర్ట్, ఎస్ట్రోజన్ అనే టెస్ట్లు ఉన్నాయి. సో మీరు వెబ్సైట్కి వెళ్తేనో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. కమింగ్ టు ది మెంటల్ టెస్ట్, మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఇదివరకు మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది. సో ఒక ఒక చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పెరుగుదల అనేది మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. ఇప్పుడు ఏంటంటే మనకు సెటిలైట్ ఫ్యామిలీస్ అయిపోయి ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఆర్ పీపుల్ ఆర్ బిజీ అండ్ నాట్ టేకింగ్ టైమ్ టు స్పెండ్ చిల్డ్రన్, దీనివల్ల మనకు కొత్త రకమైన సమస్యలు వస్తున్నాయి. సో ఒకటి ఏంటంటే అడిక్షన్ అండ్ బిహేవియర్, మనందరికీ తెలుసు, యూనో సెల్ ఫోన్ అడిక్షన్ కానీ డ్రగ్ అడిక్షన్ కానీ బిహేవియర్ ఇలాంటి విషయాలలో మనకేంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జెనెటిక్ అడిక్షన్ రిస్క్ ఓవర్ అని. దిస్ ఈస్ అ ఫుల్లీ కంప్లీట్లీ ప్యాటెంటెడ్ ప్రొడక్ట్ ఇన్ ద యుఎస్. Only our partner companies and we can do this. We have fully patented this. And this will tell you exactly, you can give this test to a 6-year-old boy and you can predict what would be, what kind of addiction he would be prone to. Oh, okay. In the future. So one of the team member, abbai ki test to ichcham. Ichin taravata abbai ki ఫ్యూచర్లో ఆల్కహాలిజం అనే అడిక్షన్ ఎక్కువగా ఉంది, రిస్క్ స్కోర్లో ఎక్కువ వచ్చింది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే దే కెన్ డూ కంట్రోల్ మెజర్స్ టు మినిమైజ్ ఇట్. ఏంటంటే మనము వాట్ వీఆర్ టుడే ఈస్ 50% ఈజ్ అవర్ జీన్ టైప్ అండ్ 50% ఈజ్ ఎన్వైరన్మెంట్. సో ఇఫ్ సర్టన్ థింగ్స్ ఆర్ ఫౌండ్ బేస్డ్ ఆన్ ద జీన్ టైప్, యునో వీ కుడ్ క్రియేట్ ఎన్వైరన్మెంట్ ఆర్ యూ కెన్ చేంజ్ ది ఎన్వైరన్మెంట్ టు మినిమైజ్ ద రిస్క్. వండర్ఫుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి సోడాస్ కానీ తర్వాత మనకి డెజర్ట్స్ కానీ తర్వాత స్వీట్ ఐటమ్స్ కానీ అలాంటివి ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ వాడుతున్నారంటే మనము వీ కెన్ రిమూవ్ దట్ దోస్ ఐటమ్స్ ఫ్రమ్ ది హోమ్ అండ్ రిప్లేస్ దమ్ విత్ ఫ్రూట్స్, యూనో దట్ విల్ చేంజ్ ది ఎన్వైరన్మెంట్. సో అలాంటివి మనం చేంజ్ చేయడం వల్ల మనకు వీ కెన్ చేంజ్ ఇట్. తర్వాత మనకి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఓపియాడ్ రిస్క్ అండి. ఇప్పుడు పెయిన్ మెడికేషన్ అనేది ఇస్ ద మేజర్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో పెయిన్ మెడికేషన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది నిద్రపోకుండా ఉండడానికి, నిద్ర రాకుండా దే హ్యావ్ టు టేక్ డ్రగ్ టు స్లీప్, అలాగే బాధను తట్టుకోవాలనుకున్న కూడా దే హ్యావ్ టు టేక్ ఎ మెడికేషన్. సో ఓపియాడ్ అడిక్షన్ అనేది చాలా పెద్ద సమస్య. సో దాని మీద కూడా మనకు ఒక టెస్ట్ ఉంది. అట్లాగే మనకు మనకు సమయం లేదు కాబట్టి ఐ కెనాట్ గివ్ ఆల్ ద డీటెయిల్స్, బట్ యునో పార్కిన్సన్స్, ఏఎల్ఎస్, డెమెన్షియా, ఆల్సైమర్, ఈ టెస్ట్లు కూడా మనకు మన ఓన్ టెస్ట్లు మనం క్రియేట్ చేశాము. ఎవరైనా ఈ టెస్ట్ల గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్ళొచ్చు, మీకు కాంటాక్టర్స్ ఫామ్ ఉంటుంది, తర్వాత మీకు there is a toll free number is also there and you can place the order on the website itself. And if you want to work with us like pharmacies kani tarvata front stores kani evaraina maato work cheyadalchukunteno they can send a request andi, bulk request form, so that we can work with them andi. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆల్జైమర్స్ గురించి చెప్పారు. సో అంటే ఎవరికైనా ఫ్యామిలీలో ఆల్రెడీ ఆల్జైమర్స్ ఉంది అనుకుంటే, అంటే వాళ్ళ పేరెంట్స్కో ఆర్ గ్రాండ్ పేరెంట్స్కో ఉన్నట్టయితే కనుక ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే మీరు ఇచ్చే ల్యాబ్ టెస్ట్ ద్వారా ముందుగానే వీళ్ళకు కూడా వచ్చే అవకాశాన్ని ముందే కనిపెట్టచ్చు అంటారా?
యా ఎగ్జాక్ట్ అండి. ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వి టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ COVID-19, వీ కుడ్ నాట్ ప్రివెంట్ అండ్ సో వీ ఆర్ నౌ ట్రయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, రైట్? సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనకు ముందే ఈ విషయాల గురించి మనకు అవగాహన చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్, ఒక విషయం చెప్తాను, ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఏమవుతుందంటే మనము ఫిజిషియన్ దగ్గరికి వెళ్తేను మనకి ఒక ఇద్దరు పేషెంట్స్ హై బ్లడ్ ప్రెషరు ఒబిసిటీతో వెళ్తారనుకోండి డాక్టర్ దగ్గరికి, వాళ్ళిద్దరికి డాక్టరు సేమ్ టైప్ ఆఫ్ డ్రగ్, సేమ్ టైప్ ఆఫ్ యునో డోసేజ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత రమ్మంటారు, వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసేసి అప్పుడు డోస్ అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డ్రగ్ మన డిఎన్ఏ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో మీకు పనిచేసే డ్రగ్ కానీ మీకు పనిచేసే ఫుడ్ కానీ నాకు వర్క్ కాదు. ఎవ్రీ పర్సన్ ఇస్ యునీక్. కాబట్టి ఇప్పుడు డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ మనకు ఫిజిషియన్ తెలిస్తేను దే కెన్ డూ యునో దే హ్యావ్ మోర్ ఇన్పుట్స్ అబౌట్ ది పర్సన్. సో మనకి ఏంటంటే మన ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ పర్సనలైజ్ మెడిసిన్. ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ యూనో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సిచ్యువేషన్ కాదండి. మనం ఎప్పుడు మనం పర్సనలైజేషన్ యూనో మనకు మనం మన లైఫ్ లో పర్సనలైజేషన్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పర్సనలైజేషన్ అండి. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ వెబ్సైట్ లో నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎస్పెషల్లీ మీకు కూడా తెలిసే ఉంటుంది మన ఇండియన్స్ కి ఇండియాలో ఉన్న ఇమ్యూనిటీ యుఎస్ వచ్చిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వీఆర్ ప్రోన్ టు సర్టెన్ అలర్జీస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా ఉందనుకోండి, నేను ఉండేది అట్లాంటాలో. సో జార్జియా ఇస్ ప్రోన్ టు ఆల్ పోలన్ అలర్జీస్ అనమాట. సో ఇలాంటి అలర్జీస్ కానీ అండ్ ఫుడ్ అలర్జీస్ కానీ ఇప్పుడు రకరకాలుగా మనం చూస్తున్నాం. ఈవెన్ ఇండియన్స్ లో కూడా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోయింది ఆర్ యునో ఈవెన్ షుగర్ ఇంటాలరెన్స్ ఇలాంటివి ఏమి సర్టన్ ఫుడ్స్ కి మనం చాలా ఇంటాలరెంట్ అయిపోతున్నాం అనమాట. సో ఇలాంటి అలర్జీ టెస్ట్లు కూడా మీరు ఆఫర్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అయితే బేసిక్గా ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు కానీ అలర్జీ టెస్ట్లు కానీ వీటి అన్నిటినీ కూడా అసలు మేము మీ దగ్గర నుంచి ఆర్డర్ చేయాలి ఈ టెస్ట్లు అంటే ఈ కిట్స్ కానీ. సో ఎలా ఆర్డర్ చేయాలి అండ్ వాటి ప్రాసెసింగ్ టైం ఏంటి అండ్ ఎలాంటి ఛార్జెస్ ఉన్నాయి అని క్విక్గా చెప్తే మనం షో సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసామన్నమాట. సో కెన్ యూ గివ్ అస్ ఎ బ్రీఫ్ ఐడియా? యా షూర్ అండి. ఇప్పుడు అలర్జీ అండ్ ఇంటాలరెన్స్ అనేది న్యూ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ వి లాంచ్డ్ అండి. మనకు అబౌట్ 110 డిఫరెంట్ అలర్జీస్ అండ్ ఇంటాలరెన్స్ వీ కెన్ ఆఫర్ అండి. సో ఇట్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ టెస్ట్. యూనో సమ్ టెస్ట్ ఆర్ బేస్డ్ ఆన్ స్మాల్ బ్లడ్ శాంపుల్, అదర్ టెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ యూనో హెయిర్ శాంపుల్ అండ్ వీ డూ హ్యావ్ డ్రగ్ రెస్పాన్స్. ఇప్పుడు ఒక డ్రగ్ మీకు ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, డ్రగ్ రెస్పాన్స్ టెస్ట్ ఉన్నాయి. దీనిలో ఏంటంటే మనకు కొన్ని టెస్ట్లు, చాలా వరకు టెస్ట్లు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని టెస్ట్లు మనం ఇండివిజువల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఓవర్ ది కౌంటర్ ప్రొడక్ట్స్. కొన్ని టెస్ట్ మాత్రం డ్రగ్ రెస్పాన్స్, తర్వాత ఓపియాయిడ్ రిస్క్ ఇలాంటి 2-3 టెస్ట్లు మాత్రము ఫిజిషియన్ ఆర్డర్ చేయాలండి. సో బేసికల్గా ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ అవర్ టెస్ట్ యూ కెన్ గో టు అవర్ వెబ్సైట్. వీ హ్యావ్ డిఫరెంట్ ట్యాబ్స్ ఫర్ డిఫరెంట్ సెక్షన్స్, హెల్త్, అలర్జీస్, తర్వాత మెంటల్ హెల్త్, తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా ఉంది మన దగ్గర. సో ఇవన్నీ మనం వెబ్సైట్లో ఇండివిజువల్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ ఎనీ కంపెనీ వుడ్ లైక్ టు బి పార్ట్నర్ విత్ అస్ అండ్ వుడ్ లైక్ టు వర్క్ విత్ అస్, they can go to contact us and provide the information. Mana team vachesi vaalla contact chesi vaalliki pricing model gaani tarvata details anni manamu share chestam. Manaki entante prati test ki manaku interpretation guide undi, manaki detail literature dan test gurinchi and sample reports complete ga full pack of all the details man daggara prati test gurinchi unnai. ఓకే ఓకే, వండర్ఫుల్ అండి. సో లిజినెస్ వింటున్నారు కదా, మరి మీలో ఇంకా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉన్నట్టయితే మీరు bitcare.co.ని వెబ్సైట్ని సంప్రదించండి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోన్ నెంబర్ మనకి ఇచ్చేసారు, మళ్ళీ ఒకసారి నేను ఫోన్ నెంబర్ని రిపీట్ చేసేస్తున్నాను. 4085166095 వచ్చేసి వారి ఫోన్ నెంబర్, 4085166095. సో
లిజనర్స్ వింటున్నారు కదా, మరి ఇంకా మరిన్ని విశేషాలు మీరు వెబ్సైట్ ద్వారాను ఫోన్ ద్వారాను కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ షో సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది జాక్స్ గారు. ఇట్స్ మై ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ మై షో. అండ్ వాట్ ఎ వండర్ఫుల్ కన్వర్సేషన్ వీ హ్యాడ్ టుడే. అండ్ చాలా 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 మాకు నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం అసలు బిట్కేర్ ఇలాంటి మంచి పనులతో ముందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కంగ్రాచులేట్ యూ అండ్ వి సెల్యూట్ యూ ఆన్ వాట్ యుర్ డూయింగ్ టుడే అండి. Yeah, thank you so much, Andy. Thanks for having me. We are glad that, you know, we were able to share the information with our Telugu community and also all the listeners around the world. And all the listeners who joined and who are listening to or who will be listening on YouTube, I'm very thankful to all of them. And again, I want to say... We all can, you know, do our part. Stay safe, stay healthy, and maintain social distance. Let us together flatten the curve, and we will have bright future ahead. Sure, tappakunna andi. Thank you so much, andi. సో లిజనర్స్ వింటూనే ఉన్నారు కదా, మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ సినిమా టాకీస్ అండ్ మన రెగ్యులర్ షోలో. అంతవరకు మీ ఫేవరెట్ ఆర్జే ప్రణీత సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గుడ్ నైట్.